Andhra Pradesh Movie Artists Association. Andhra Pradesh Movie Artists Association. Visakhapatnam. Visakhapatnam. Varu naaku appaginchina bhajyatalanu. Varu naaku appaginchina bhajyatalanu. Varu nirdesinchina meraku. Varu nirdesinchina meraku. Niyama nibaddhudanai. Niyama nibaddhudanai. Naa kartavya nirvahanalo. Naa kartavya nirvahanalo. Etuvanti svalabha pekshaku lonavakunda. Etuvanti svalabha pekshaku lonavakunda. Seva bhavanto naa vidhi nirvahanalo. Naa vidhi nirvahanalo. Nyayamu cheyakapoyina. Nyayamu cheyakapoyina. Varu nirdesinchina nibandhanalanu. Varu nirdesinchina nibandhanalu. Atikraminchina. Atikraminchina. Varu naapai isukonapovu. Varu naapai isukonapovu. Seriyulaku. Seriyulaku. Bhajyudanai undanu. Bhajyudanai undanu. Daiti sandaru sari gattika class patosna chustunnandi. Visakha Movie Artists Association pramanasvikaram poorthaindi tadupari karyakramam. ఇప్పుడు మా వ్యవస్థాపక చెట్లు మీ ఏఎం ప్రసాద్ గారు మాట్లాడుతారు. ఈనాటి ఈ కార్యక్రమం కేవలం ఆత్మీయ కలయిక అన్నది ప్రతి ఒక్కరి హృదయంలో తెలిసిందే. అయితే ప్రతి నెల మనం కలిసి సమావేశం జరుపుకుంటూ దినదినాభివృద్ధిగా కళాకారులందరూ చేకూరుకుంటూ ఒక వేదికని ఆచరించుకుని ఒక అసోసియేషన్గా రూపొందాల్చిన ఈ సందర్భంలో ఇది ఆఖరి కలయికగా ఆఖరి సమావేశంగా దీనికి ఒక ప్రత్యేకత ఉందని మీకందరికీ సెలవు చేసుకుంటున్నాను. ఈ సభలో అనేక మంది వచ్చిన వారు రానివారు అనేక మంది పెద్దలు మన సంస్థ యొక్క ఆశీర్వాదాన్ని అందజేస్తూ సమస్త ముందుకు వెళ్ళి భీమా అల్ల ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కళాకారులకు ఒక గట్టి చేయూతనివ్వాలనే సంకల్పంతో వారి ఆశీర్వాదాలు అందుకోబోతున్నాం. ఇందులో భాగంగా మరి సభ్యులు సీనియర్స్ ఉన్నారు, ఎన్నో చిత్రాలను నటించిన వారు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు కూడా ఉన్నారు, మనకి సాయం చేసేటటువంటి దాతలు ఉన్నారు. ఈ పెద్దల ఆశీర్వాదంతో మనము అనేక మందిని ఒకే చోట సమీకరించినటువంటి ఈ కళాకారులందరినీ స్వాగతిస్తూ బాధ్యతను భుజం మీద వేసుకుని గుదిబండను మెడ మీద వేసుకున్నట్లుగా మిమ్మల్ని అందరినీ నమ్మి మీ అందరి తాలూకా జీవితాలు బాగుండాలని ఆశిస్తూ స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఈ కార్యవర్గం ఈరోజు మీ ముందుంది. మేము ప్రమాణం చేసింది ఎంత గొప్పో, మేము భద్రమై ఉన్నది ఎంత విశ్వాసమో, అంతకన్నా విశ్వాసం మీరు చూపిస్తేనే మేము ఏ కార్యక్రమాన్నైనా ముందుకు సాగించగలము, ముందుకు తీసుకెళ్లగలము. ఈ సినిమా పరిశ్రమని రావడానికి తొలిమెట్టుగా మన యొక్క ఈ అసోసియేషన్ ఉపయోగించగలము. ప్రకాష్ గారు, అదేవిధంగా బాలగిరి సాయి గారు, కేజీ వేణి గారు, ఇంతమంది ముందు మేము ప్రమాణం చేస్తాం. విశాఖ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఇంతమంది సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. మా ఉద్దేశం, మా గమ్యం ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఈ విశాఖ నగరంలో చిత్ర నిర్మాణానికి అనేకటువంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఏ చిత్రమైన విశాఖపట్నంలో నిర్మిస్తే సక్సెస్ అవుతుందనేటువంటి ఒక సెంటిమెంట్ అనేది ఉంది. ఈ నేపథ్యంలో కళాకారులందరూ ఒక తాటి మీదకి రావాలి అని గత 20-30 సంవత్సరాల నుంచి నండూరు రామకృష్ణ గారు, బాలగిరి సాయి గారు, తేజా గారు, నేను, అలాగే జబర్దస్త్ ప్రకాష్ గారు చాలామంది కృషి చేశాం. ఇవాళ ఈ సమావేశం తేలిగా జరుపుకుంటున్నా ఇంతమంది హాజరయ్యారు అంటే మా 12 మందో 13 మందో తోపడం కాదండి, దాని వెనుకాల మీ అందరి సహకారం మాకుంది, అందుకనే ఇక్కడ నిలబడగలిగాం. మేము ఈ సమావేశం పెట్టుకుంటామని అడిగిన వెంటనే చిట్టిబాబు గారు మాకు ఈ హాల్ని ఉచితంగా అందజేశారు, వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈ సమావేశం జరుగుతున్నామని తెలిస్తే ఈవేళ జబర్దస్త్ అప్పారా గారు, రాపేట అప్పారా గారు, ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాల్ పెట్టారు మాకందరికీ. ఈ సమావేశం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు మా అన్నదాతలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు.
అలాగే జబర్దస్త్ ప్రకాష్ గారు కిరా కార్పెట్యంలో ఉంటారు. ఆయన ఇప్పుడు షూటింగ్ అవుతా ఉంది బీచ్లో సాగర్ నగర్ దగ్గర, ఐటమ్ సాంగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆయన కూడా ఒక వీడియో మెసేజ్ పెట్టి ఈ సమావేశం దైవప్రదం కావాలని చెప్పుకుంటున్నారు. అలాగే ఆలపాటి లక్ష్మి గారు వారి ఆశీస్సులు అందజేస్తారు. హైదరాబాద్ నుంచి వీరబాబు గారు రావాల్సిన పని ఏంటండి, ఆయన వచ్చి ఇవాళ ఆశీస్సులు అందజేయడానికి సిద్ధంగా మనం ఉంటున్నారు. ఒక్క విషయం అండి, ఎవరి పని వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, కానీ ఈ వాట్సాప్లో మెసేజ్ చూసి మన నగరవాసి బుల్లి తెర మీద వెండి తెర మీద వెలుగుతున్నటువంటి మన సుందరయ్య గారు నాకు ఫోన్ చేశారు. అప్పారావు ఏంటి మెసేజ్ పెట్టావు, అది ఎక్కడ, నేను వైజాగ్లోనే ఉన్నాను, వెంటనే చెప్పాను సార్ మీరు వైజాగ్లో ఉన్నారా వస్తారని, వస్తున్నాను ఇది మన కళాకారుల సమావేశం అని చెప్పి ఆయన చెప్పడమే కాదు ఆయన గురించి మన ముందు కూర్చున్నారు. అంటే ఇప్పుడు మాకు మరింత బలం వచ్చిందండి, మేము తలపెట్టిన కార్యక్రమం వెనకాల ఇంతమంది పెద్దల అండదండలు ఉన్నాయి, సగర్వంగా మేము ముందుకు అడిగేయడానికి ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా విశాఖపట్నంలో నిర్మించే సినిమాలకి మేము కళాకారులు ఇవ్వడమే కాదు, ఆ కళాకారులకి ఎటువంటి లోటు పనులు జరిగినా మేము వారి తరపు నిలబడి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే సందర్భంలో ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం మాకన్నా ముందు ప్రారంభించబడి 2 సంవత్సరాలు ఎటువంటి సంఘం లేకుండానే ఫ్రెండ్షిప్గా మెయింటైన్ అయ్యి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మా సమావేశానికి వచ్చి ఆ సమావేశంలో మొత్తం కార్యవర్గ సభ్యులు మాట్లాడమే కాదండి, భవిష్యత్తులో మేము నిర్మించే సినిమాల్లో విశాఖ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ అర్హతలు బట్టి పాత్రలు కల్పిస్తాం, మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇటీవల మేము శిల్పారామంలో మధురవాడలో ఒక సమావేశం జరిగితే ఒక్క సినిమా స్టార్ట్ చేస్తాం అని ఒక నిర్మాత మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారని మేము వెళ్తే అక్కడ అనుకోకుండా అనూహ్యంగా 7 సినిమాలు ప్రకటించారండి. అంటే ప్రకటించడం వరకు ఓకే, ఇది ఎన్ని సినిమాలు నిర్మాణంలోకి వస్తాయి అవన్నీ మనం పక్కన పెడతాం, ఇది స్థాపించిన తర్వాత ఇన్ని శుభ పరిణామాలు జరుగుతున్నాయంటే మాకు మరింత గర్వకారణంగా ఉంది, మరింత ఉత్సాహం వస్తూ ఉంది. కాబట్టి ఏదైతే మీ ముందు ప్రమాణం చేసి మేము హామీ ఇచ్చామో దాన్ని కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, అంటే ఇప్పుడు చాలామంది మన మధ్యలో ఉన్న నిర్మాతలు ఇప్పుడు మనకి ప్రారంభ గీత పాడిన వెంకట పూర్తి గారు కూడా ఆయన నిర్మాతగా మరి సినిమా తీస్తామని చెప్పారు. ఆల్రెడీ భీమాలో సభ్యుడైనటువంటి జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు దివ్య 1987 ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, షెడ్యూల్ కూడా వేసేస్తారు, వారు కూడా అవకాశం ఇస్తారు వారందరికీ ఒకసారి. ఇలాగా అనుకున్న సినిమాలు 7 సినిమాలు 8 సినిమాలు ఇవాళ మా ముందు ఉన్నాయి, మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మేము చేసే ప్రతి వెనకాల ప్రతి కార్యక్రమం వెనకాల అనేక మంది అన్నదండలు ఉన్నాయి. ఇవాళ బ్యాంక్ ప్రసాద్ గారు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారు, వారు రావాల్సిన అవసరం ఏంటి, వారు తెలిసిన విషయం తెలిసినట్టునే ఇక్కడ మంచి కార్యం జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి ధర్మ ప్రకాష్ గారు ఏమైంది పెద్దలు అందరూ వచ్చారు, అందరు ఆశీర్వాదం మాకుంది, ఖచ్చితంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని సగౌరవంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలందరికీ బాధాభివందనం, మిగతా వారందరూ కూడా శుభాశిస్తులు. ఇందులో చెప్పాల్సింది తాలూకా ఈ యొక్క అన్ని విషయాలు కూడా పెద్దలు మాట్లాడారు. వి మా అసోసియేషన్ ట్రాక్ డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అది ట్రాక్, అందుకని ఒక్క డైలాగ్ చెప్పి ఇద్దరు అన్నదమ్ములు కుటుంబంలో, ఒకడు కవి ఒకడు కళాకారుడు. కవి సమాజాన్ని చక్కగా అర్థం చేసుకోడు, తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా చాలా బాగుంది నేను నమ్మినట్టుగానే ఉంది అని భ్రమపడుతుంటాడు. కళాకారుడు తను చూసినటువంటి అనుభవంతో చాలా మెచ్యూర్డ్గా ఉండి చాలా నిరాశతో ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య చిన్న సంబంధం అది పమిడిపాటి రాధాకృష్ణ గారు రాసినటువంటి కీర్తిశేష నాటకంలో ఒక డైలాగ్ చెప్తాను. అన్నయ్య నా ప్రజలు నా అభిమానులు అందరూ కూడా నేనంటే చాలా సంతృప్తిగా ఉన్నారు, ఇక్కడ ఉన్న సమాజం అంతా కూడా చాలా బాగుంది అంటాడు. అంటే ఇద్దరి మధ్య వాగ్వివాదం అయిన తర్వాత అతను అభిప్రాయం చెప్తాడు. అప్పుడు ఈయన కళాకారుడే కాదు ఆరోగ్యం దెబ్బతిని ఉంటాడు, చివరి దశలో ఉంటాడు. అతను అంటాడు
ఏమిట్రా నీకు తెలిసింది? పడమరని చూస్తూ తూర్పుని వర్ణిస్తావేరా? నీకు తెలిసిన ఏపి ఒక్కటే కాదురా ఈ ప్రపంచంలో ఉన్నది. ఆవిరి లెత్తించే కొట్టు నారం కూడా ఉంది. పగబట్టి పడక విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కోడి త్రాసు కళ్ళల్లోని తీవ్ర కాంతికను ఎప్పుడైనా గురయ్యావురా? ఉన్న తుండి పైకి లేచి అరణ్యాలనే దహించి వేసే దావాణాల ముందు ఒక్క అరక్షణం ఎప్పుడైనా నిలబడ్డావురా? ఏమిటి నీకు తెలిసింది?